అంటే మంత్రిని కాపాడే ప్రయత్నమా ఇక్కడుంటే నోరు జారితే మంత్రి ఆయనతో పాటు పార్టీ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుంది కాబట్టి కావాలనే శ్రీనివాస్ గౌడ్ సార్ని పక్కన వేసుకొని ఎంట తీసుకెళ్తారా నిజంగా కూడా వాళ్ళ కుటుంబంతో మాట్లాడినప్పుడు గవాలు చెప్పింది చెప్పింది అంటే రాఘవేందర్ రాజు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పాడు అని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చెప్తారు కానీ పోలీసు వాళ్ళు మాత్రం రాఘవేందర్ రాజు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు ఏవని ఒప్పుకున్నాడు అన్నట్టు మరి పోలీసులు స్టేట్మెంట్లకు సంబంధించి చెప్తారు ఇందులో వాస్తవాలు ఏంది అసలు ఇప్పటికైనా సరే మంత్రి ఇక్కడికి వచ్చి నోరిప్పుతాడా దీని గురించి మాట్లాడతాడా నిజంగా ఫరూక్ని కానీ గులాంని కానీ మీడియా ముందుకు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడియట్లేదు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది స్టేట్మెంట్లో ఒక విషయము కంప్లైంట్లో ఒక విషయాన్ని ఎందుకు మాట మార్చి చెప్పారు అసలు ఫరూక్కి ఒక నేరస్తుడికి ఫరూక్ కోర్టు విషయాల్లో వెళ్ళిండో ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని కూడా మనకు తెలుసు కాబట్టి అలాంటి ఫరూక్కి గులాంకి అంత దగ్గర సంబంధం ఏంటి అంత గొప్ప స్నేహం ఏంటి ఇంకా ఈ కుటుంబ సభ్యులకు బంధువులకు ఎవరికీ చెప్పుకోలేకుండా ఫరూక్ను మాత్రమే తీసుకెళ్ళి దాచిపెట్టమని అడిగాడంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ ఏంటి అంటే ఈ లెక్కన గులాం శ్రీనివాస్ గౌడ్ సార్కి కూడా చాలా ఆప్తుడు కాబట్టి ఫరూక్ కూడా శ్రీనివాస్ గౌడ్కి చాలా ఆప్తుడు అయ్యే ఉంటాడా వీళ్ళంతా కూడా కలిసే ఇవన్నీ చేస్తాడు అంటే నిజంగా ఈ విషయంలో రక్షణ వ్యవస్థ మీద మాకు బిల్కుల్ నమ్మకం లేదు న్యాయ వ్యవస్థను మాత్రమే నమ్ముతున్నాం చూడాలి కోర్టులో అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ కుటుంబం చెప్తోంది మరి ముఖ్యమంత్రి వచ్చినాక దీని గురించి ఏం మాట్లాడతాడు శ్రీనివాస్ గౌడ్ సార్ ఏం మాట్లాడతారు వాళ్ళ కుటుంబం కోరుకున్నట్టు కోర్టులో అయినా న్యాయం జరుగుతుందా అసలు ఇందులో వాస్తవాలు ఏంటనేది ప్రజల్లోకి వెలుగులు వస్తాయా ఎన్నికల అఫిడేవిట్కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ సార్ ఈ కేసు ఇక్కడితోనే సమసిపోతుందా లేకపోతే ఆయనకు నిజంగా శిక్ష పడుతుందంటే కాలం మాత్రమే దీనికి సమాధానం చెప్తుందబ్బా